చాలామంది హైట్ పెరగాలి అంటే ఏం చేయాలి అని అడుగుతుంటారండి. హైట్ పెరగాలి అంటే అతి ముఖ్యమైనది. యూజువల్గానండి మగవాళ్ళు అయితే వాళ్ళ ఫాదర్స్ కన్నా నెక్స్ట్ జనరేషన్ ఒక 2 ఇంచులు ఎక్కువ వస్తారనమాట. సో వెరీ రేర్గా వాళ్ళ ఫాదర్ అంత హైట్ వస్తారు, లేదంటే వాళ్ళకన్నా 1 ఇంచు తక్కువ వస్తారు. అది చాలా అరుదుగా జరుగుతుంటుంది. లేడీస్ అయితే వాళ్ళ మదర్ హైట్ కన్నా 1 ఇంచు 2 ఇంచెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో జనరేషన్ జనరేషన్కి హైట్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. సో హైట్ పెరగటం అనేది చాలా వరకు ఫిక్స్డ్ అయి ఉంటుందండి. బట్ కొన్ని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చిన్నప్పుడు గనక పాలు బాగా తాగిన వాళ్ళు చాలా హైట్ వస్తున్నారు. ఫస్ట్ 10 ఏళ్లలో గనక 10-12 ఏళ్ల మధ్యలో మిల్క్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు, అంటే ఎక్కువ అంటే ఎవ్రీడే 1 గ్లాసు అంటే 1.5 లీటరు తీసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిగిలిన వాళ్ళ మీద చాలా హైట్గా ఫుల్ హైట్ వస్తున్నారు. అది నేను నా అబ్జర్వేషన్ మాత్రమే, నాకు ఎక్కడ పుస్తకాల్లో నేను ఎక్కడ చదవలేదు, నేను ప్రాక్టికల్గా చూసిందనమాట. సో రెగ్యులర్గా మిల్క్ తాగండి, కొంచెం హైట్ పెరగండి. ఇంకొకటి, రెగ్యులర్గా ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళు కూడా కొంచెం హైట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ గ్రోత్ అనేది కానీ, ప్లస్ గ్రోయింగ్ ఫేజ్లో ఫుడ్ బాగా తినాలి. అంటే గ్రోయింగ్ ఫేజ్ అంటే ర్యాపిడ్ గ్రోత్ ఫేజ్. ఇప్పుడు చూడండి, మనం ఎంత పెరిగినా అమ్మాయిలు అయితే మెచ్యూర్ అయ్యే వరకు పెరుగుతారు, అబ్బాయిలు అయితే 18 ఏళ్ళ వరకు 19 ఏళ్ళ వరకు పెరుగుతారు. సో కొంతమంది అమ్మాయిలు మెచ్యూర్ అయిన తర్వాత కూడా పెరుగుతారు అరుదుగా, తర్వాత కూడా 2 ఇంచెస్ పెరిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. సో ఈ గ్రోయింగ్ ఏజ్లో మాత్రం ఫుడ్ బలంగా పడాలి, ప్లస్ మంచి ఫుడ్ పడాలి. అన్ని పోషకాలు ఉన్నది, ఒక విటమిన్ లోపాలు ఉన్న చాలామంది న్యూట్రిషనల్ డ్వార్ఫ్స్ అంటారు. న్యూట్రిషనల్ డ్వార్ఫ్స్ అంటే ఇలాంటి సిచ్యువేషన్ మనకి అమెరికాలో కానీ యూరప్లో కానీ రాదు, ఇండియాలోనే వస్తుంటుంది. చాలామంది చూడండి, పాపం ఫుడ్ కూడా లేని పరిస్థితుల్లో పేదరికంలో పెరుగుతుంటారు. చూడండి, వాళ్ళు కూలి పని అది చేసుకునేవాళ్ళు చాలా సన్నగా ఉండి చిన్న పర్సనాలిటీస్ ఉంటాయి. వాళ్ళకి చిన్నప్పుడు ఫుడ్ సరిగ్గా పెట్టుండరు వాళ్ళకి, అలాంటి వాళ్ళు హైట్ తక్కువ ఉంటారు. కాబట్టి ఆ గ్రోయింగ్ ఏజ్లో ఫుడ్ బాగుపడాలి, మంచిగా ఫుల్గా చేయాలి. పోషక లోపాలు ఏమి ఉండకూడదు, అంటే విటమిన్ లోపాలు కూడా ఏమి ఉండకూడదు. బాడీలో జీవక్రియలన్నిటికీ కూడా విటమిన్ లోపాలు ఉండకూడదు, అప్పుడు హైట్ బాగా వస్తారు. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే థైరాయిడ్. థైరాయిడ్ డ్వార్ఫిజం ఉంటుంది. థైరాయిడ్ చిన్నప్పుడు కనుక కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది, ఆ థైరాయిడ్ని కనుక కనిపెట్టకపోయినట్టయితే దానివల్ల కూడా డ్వార్ఫ్స్ అవుతారు. థైరాయిడ్ దాన్ని క్రెటినిజం అంటారు, క్రెటిన్స్ అంటారు. వాళ్ళని చూడగానే ఫేస్ కూడా తేడాగా ఉంటుంది. వీళ్ళని చూడగానే ఓహో వీళ్ళు థైరాయిడ్ వల్ల హైట్ పెరగలేదు. కొంతమంది పొట్టి ఉండి మొహం అదో టైప్లో ఉబ్బినట్టుండి ఉంటారు. వాళ్ళని చూడగానే మీరు గూగుల్లో క్రెటిన్ అని కొట్టి చూడండి. క్రెటిన్ అని కొడితే ఆ ఫేస్ చూడగానే చాలామంది అని చెప్పేసేయచ్చు, వీళ్ళు చిన్నప్పుడు థైరాయిడ్ చాలా లోపంతో పెరిగారు అందుకే వాళ్ళ హైట్ పెరగలేదు అనేది చెప్పేసేయచ్చు అనమాట. వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ చేసినా కానీ తేడా వచ్చేస్తుంది. కాబట్టి గ్రోయింగ్ ఏజ్లో కనుక జాగ్రత్త చూసుకోండి. మీరు ఆ టైంలో జాగ్రత్తగా చూసుకోకపోతే పిల్లల్ని, గ్రోత్ ఫేజ్ అయిపోయిన తర్వాత అంటే అబ్బాయిల్లో 18-19 ఏళ్ళు దాటిన తర్వాత అన్ని ఎపిఫైసిస్ ఫ్యూజ్ అయిపోతాయి, అంటే బ్రోన్స్ గ్రోత్ అవ్వదు. ఇంకా ఆ తర్వాత మీరు ఎన్ని హార్మోన్స్ ఇచ్చినా కానీ హైట్ పెరగరు. మనకి హైట్ పెరగాలంటే ఇప్పుడు కొంతమంది చిన్న వయసులో గ్రోత్ హార్మోన్ లోపం వల్ల హైట్ పెరగరు. మనం అసలు హైట్ పెరగట్లేదు, మరీ పొట్టిగా ఉన్నారనుకోండి, వాళ్ళకి గ్రోత్ హార్మోన్ అనే టెస్ట్ చేయించాలి. చేయిస్తే అది తక్కువ ఉంటే కనుక, అది కూడా తక్కువ ఉన్నప్పుడు గ్రోయింగ్ ఏజ్లో కనుక గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్ ఇస్తే కూడా హైట్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇదేదో గ్రోత్ హార్మోన్ ఉంది, గ్రోత్ పెరిగిపోతారని ఎవరు పడితే వాళ్ళు చేసుకోకూడదు. ఇది ఒక ఎండోక్రైనాలజిస్ట్ పర్యవేక్షణలో చేయాలన్నమాట. సో అది ఎలా చేయాలి అంటే, ఆ టెస్ట్ చేసి అది లోపం ఉంటే మాత్రమే చేయాలి, లేకపోతే చేయకూడదు అనమాట. గైగాంటిజం అంటారు, గ్రోత్ హార్మోన్ ఎక్కువైతే వచ్చేదాన్ని గైగాంటిజం అంటారు. మీరు చూడండి, కొంతమంది 7.5 అడుగులు 8 అడుగులు ఉంటారు, గట్టయ్య అని ఒక ఆయన ఉండేవాళ్ళు, ఖాళీ అని ఉంటారు, వాళ్ళు గైగాంటిజం అనమాట. పిట్యూటరీ గైగాంటిజం అంటారు దాన్ని. పిట్యూటరీలో హార్మోన్ ఉండి గ్రోత్ హార్మోన్ చేసి బ్రెయిన్లో బఠానీ గింజ అంత ట్యూమర్ ఉంటుంది, ఆ ట్యూమర్ ఎక్కువ గ్రోత్ హార్మోన్ పంపించి బాగా హైట్ పెరుగుతారనమాట వాళ్ళు. సో దాన్ని గైగాంటిజం అంటారు, గ్రోత్ హార్మోన్ ఎక్కువైతే వచ్చేదాన్ని గైగాంటిజం. తర్వాత వాళ్ళు కొంచెం తేడాగా కనపడతారు, అంటే 6'2" హైట్, 6'4" హైట్ ఉండి కూడా
నార్మల్గా కనపడతారు. అంటే నార్మల్ మనిషి కొంచెం సాగినట్టు అనిపించడం వేరు, వాళ్ళ ఫేస్ పోలికల్లో ఇవి కొంచెం ఈ జా పెరగటం, గ్రోత్ హార్మోన్ పెరిగినది, దాన్ని యాక్రోమెగాలి అంటారు. యాక్రోమెగాలి అంటే చేతులు కాళ్ళు కూడా చాలా ఎక్కువ. యాక్రోమెగాలి, యాక్రో అంటే చివర్లు అనమాట, మెగాలి అంటే పెద్దగా అవటం, కాళ్ళు చేతులు కూడా బాగా పెరుగుతాయి అనమాట. అది గ్రోత్ హార్మోన్ అధికంగా ఉండి పిట్యూటరీలో ట్యూమర్, మీరు 7 అడుగులు వాళ్ళని ఎవరన్నా చూశారనుకోండి ఇండియాలో, వాళ్ళకి యాక్రోమెగాలి అనే ట్యూమర్ ఉంటుంది. ఆ ట్యూమర్ తీసేస్తే అట్లీస్ట్ వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని తగ్గుతాయి అన్నమాట. బ్రెయిన్లో బఠానీ గింజ అంత ట్యూమర్ ఉంటుంది, అది ముక్కు ద్వారానే తీసేయచ్చు అనమాట. అది సో అదొకటి అధికంగా హైట్ పెరిగేవాళ్ళు. అదే గ్రోత్ హార్మోన్ తక్కువ ఉన్నవాళ్ళు చిన్నప్పటి నుంచి బాగా తక్కువ వస్తారు. కాబట్టి అస్సలు పెరగట్లేదని అనుకుంటే ఏ ట్రీట్మెంట్ చేయాలని అనుకున్నా ఫస్ట్ 15 ఏళ్ళ లోపలనే, 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ లోపలనే మనం ఏదైనా చేయొచ్చు అనమాట. బట్ ద బెస్ట్ మెథడ్ ఈజ్ న్యాచురల్ మెథడ్. న్యాచురల్ మెథడ్ అంటే ఏంటి, బాగానే పెరుగుతున్నారు, ఇంకొక తల్లిదండ్రులు హైట్కి దగ్గరలో వచ్చేస్తున్నారు, ఇంకొక 1 ఇంచ్ పెరగాలి 2 ఇంచ్ పెరగాలంటే ఫుడ్ బాగా పెట్టాలి, పోషకాలు బాగుండాలి, పాలు ఎక్కువ ఇవ్వాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.